హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ టాపిక్ వచ్చి పాన్ కార్డ్ సరెండర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది సో మీరు అప్లై చేసే సరెండర్ అప్లై చేసే కార్డ్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే జస్ట్ వన్ వీక్ నుంచి ప్రతి కార్డు కూడా రిజెక్ట్ అవుతున్నాయి సో చాలామంది కార్డ్స్ మనం నేను అయితే చాలా కార్డ్స్ అయితే అప్లై చేస్తున్నా దాంట్లో టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే అప్రూవ్ అవుతున్నాయి నైంటీ పర్సెంట్ కార్డులు రిటర్న్ మనకి రిజెక్ట్ చేస్తున్నారు సో ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు అంత కార్డులన్నీ రిజెక్ట్ ఎందుకు చేస్తున్నారు మనకి ఇంకా సరెండర్ ఆన్లైన్లో పెట్టినప్పుడు మనం సరెండర్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పి కూడా మనకు డౌట్ రావచ్చు సో ఇన్కమ్ ఎందుకు మన రిజెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకి డెడ్ ఎన్ వచ్చి ఈ మంత్ సారీ మార్చ్ థర్టీ ఫస్ట్ మనకి డెడ్ ఎండ్ అయితే ఉంది ఈ త్రీ మంత్స్ గ్యాప్లో మనం కానీ కార్డు కానీ సరెండర్ కాకపోతే ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తే ఆ కార్డు ఇంచుమించు మనకి అప్పుడు ఏదైనా వన్ వీక్ టైం పట్టినా ఫైనల్గా కార్డుని డీలి డీలింగ్ చేయాలంటే త్రీ మంత్స్ టైం అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు టైం తీసుకుంటారు సో మనకు ఉండే దగ్గర చాలా దగ్గర ఉంది త్రీ మంత్స్కి ఈ లోపల పెడుతుంటే మన కార్డు రిజెక్ట్ చేస్తున్నారు ఎలా రెక్టిఫై చేసుకోవాలి మన ప్రాబ్లం అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏమేమి రూల్స్ ఉన్నాయి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మర్చిపోకుండా వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఆధార్ కార్డు సంబంధించి పాన్ కార్డు సంబంధించి పాస్పోర్ట్ సంబంధించి ఇంకా గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే వస్తుంటాయి అలాగే మనం సర్వీస్ కూడా చేస్తున్నాం ఆధార్ కార్డులో మీకు డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా అడ్రస్ మార్చాలన్నా నేమ్ మార్చాలన్నా జెండర్ మార్చాలన్నా మన సర్వీస్లు అయితే మనం చేస్తున్న మన సబ్స్క్రైబర్కి మీరు నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీస్ అయితే చేస్తాం సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ మధ్య కాలంలో మనం పాన్ కార్డ్ సరెండర్ అంటే డ్యూల్ పాన్ కార్డ్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఒక కార్డ్ని సరెండర్ చేయాలి సో ఈ విధంగా సరెండర్ మనకి ఒక అందరూ చాలామంది అలర్ట్ అవుతున్నారు ఎప్పుడైతే థౌసండ్ రూపీస్ ఫైన్ పెట్టారు సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అలర్ట్ అయ్యి కార్డ్స్ సరెండర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే ఈ మధ్య లాస్ట్ వన్ వీక్ నుంచి ఏ కార్డ్స్ పెడుతున్నా ప్రతి ఒక్కరిది రిజెక్ట్ కొడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సో ఎందుకు రిజెక్ట్ కొడుతున్నారంటే మన దగ్గర డ్యూల్ పాన్ కార్డ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తాను పూర్తిగా వినండి సో మన దగ్గర డ్యూల్ పాన్ కార్డ్స్ ఉంటాయి అలాగే డ్యూల్ అకౌంట్స్ కూడా ఉంటాయి బ్యాంక్ అకౌంట్స్ ఒకటి నా దగ్గర సపోజ్ నేను చెప్తున్నా నా దగ్గర ఎస్బీఐ ఉంది హెచ్డిఎఫ్సి ఉంది రెండు అకౌంట్లు ఉన్నాయి సో నాకు రెండు అకౌంట్లు ఉన్నాయి ఎస్బీఐ వచ్చి మనకి నేను నా దగ్గర ఓల్డ్ పాన్ కార్డ్తో లింక్ అయింది హెచ్డిఎఫ్సి నాకు కొత్తగా ఇంకో పాన్ కార్డ్ జనరేట్ అయిపోయింది కదా ఆ పాన్ కార్డ్ వచ్చి హెచ్డిఎఫ్సి లింక్ అవుతుంది సో రెండు అకౌంట్లు నేను రెండు మెయింటైన్ చేస్తున్నాను రెండింటిలో ట్రాన్సాక్షన్ చేస్తున్నాను రెండింటిలో ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెండు డ్యూల్ పాన్ కార్డ్తో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఆ డ్యూల్ పాన్ కార్డు ఎవరు మనది మన పేరుతో మ్యాచ్ అయ్యింది మన ఆధార్ లింక్ ఉన్నా లేకపోయినా ఆ పాన్ కార్డ్స్ నేమ్ అనేది మన డేటాబేస్ మన మన నేమ్ మన ఫాదర్ నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్తోనే మ్యాచ్ అయ్యి ఉన్నాయి సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ట్రాన్సాక్షన్ జరపడం వల్ల మీరు ఎప్పుడైతే పాన్ కార్డ్ సరెండర్ పెడతారో సో వాళ్ళు చెక్ చేస్తారు బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తారు ఈ కార్డు సరెండర్ పెట్టారు సరెండర్ పెట్టినప్పుడు దీని మీద ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగాయా దీనిపైన సివిల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా దీనిపైన ఏదైనా లోన్స్ ఏదైనా ఓవర్ డ్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుంటారు అలాంటివన్నీ చెక్ చేసుకుని ఏమీ లేనప్పుడే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ పాన్ కార్డ్ అయితే సరెండర్ అవుతుంది లేనప్పుడు ఇంకా మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ డ్యూల్ ట్రాన్సాక్షన్ జరుపుతుంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ కొత్త కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కానీ ఆర్థిక లావాదేవీల ప్రకారంగా మీరు రెండింటిలో కానీ పాన్ కార్డులు ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీకు పదివేల రూపాయల జరిమానాతో పాటు అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జైలు కూడా పంపించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు సో ఎవరైతే మీకు డ్యూల్ పాన్ కార్డ్స్ ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే ఒకవేళ పాన్ కార్డ్ ఆధార్ లింక్ కాకుండా ఉండే కార్డు ఏదైనా ఉంటే సో వెంటనే లింక్ చేసుకుని ఆ కార్డ్ని రెండు బ్యాంకులో పోయి మార్చుకోండి ఒకవేళ కాని కానీ ఉంటే ఫస్ట్ లింక్ చేసుకోండి ఓకేనా సార్ చాలా వరకు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు పాన్ కార్డ్ మా మార్చమంటే మార్చడం లేదు ఎందుకు మార్చడం లేదంటే సో పాన్ కార్డు మీరు సరెండర్ చేసినట్టు వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ ఉంటే మనకి అకౌంట్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు మారు ఆ తర్వాత మన రిక్వెస్ట్ ఫామ్ ఇస్తే మారుస్తున్నారు అట్లాంటి ఏమి లేకుండా అయితే ఆ బ్యాంక్ వాళ్ళు కూడా మార్చరు సో ఓకేనా సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి దానిపై మీ బ్యాంకులు ఎక్కడైనా లింక్ చేసి ఉండారా మీ పాన్ కార్డ్ అయినా లింక్ ఉన్నారా ఒక బ్యాంక్స్ అనే కాదు స్టాక్ మార్కెట్స్లో కానీ ఇంకెక్కడెక్కడ పాన్ కార్డ్ ఎక్కడెక్కడ లింక్ చేస్తున్నారో అవన్నీ చెక్ చేసుకోండి అవి ఏమి మీకు తెలియదు అన్నప్పుడు ఆన్లైన్లో ఎట్టు పరిస్థితులు చేసుకోవాలి ద్దండి అలాగే సెంటర్ సెంటర్కి వెళ్ళినా కూడా వేస్టే ఎందుకంటే ఫెయిల్ అవుతున్నాయి సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి చెప్పండి మీరు ఏ కార్డు అయితే ఉంచుకోవాలనుకుంటున్నారో ఏ కార్డు అయితే సరెండర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి సో ఈ కార్డు మేము యూస్ చేయాలనుకుంటున్నాము ఈ కార్డు మీద మేము ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఈ కార్డు మీద మేము ఐటీ ఫైల్ చేస్తున్నాం ఈ కార్డు మీద మేము అన్ని మా బ్యాంక్కి మా సాలరీస్కి పిఎఫ్ కి అన్నిటికి దీన్ని ఇచ్చున్నాము సో ఇంకో కార్డు సెకండ్ కార్డు వచ్చి కొన్ని అకౌంట్లకు మాత్రం లింక్ అయింది సో దాన్ని మేము పర్మనెంట్గా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం మాకు సరెండర్ చేయండి అని చెప్తే మీకు ఎటువంటి ఫీజు పే లేకుండా వాళ్ళు అక్కడ సిలిండర్ తీసుకుంటారు సో చెక్ చేస్తారు దీని మెల్ల ట్రాన్సాక్షన్స్ మళ్ళీ ఆన్లైన్లో చేస్తే అక్కడ కనబడుతున్నాయి ఇది కూడా చెక్ చేస్తారు మీకు దీని మీద ఎఫెక్ట్ ఉంది సో దాని నుంచి క్లీనెస్ తీసుకురామని చెప్తున్నారు సో మాక్సిమం వాళ్ళకి చెప్పండి సో ఈ కార్డే మేము యూస్ చేసుకుంటున్నాం సార్ సో ఈ కార్డు ఇంకా యూస్ చేయము సో దయచేసి మాకు సెలిండర్ చేయండి అని చెప్తే సో ఒకటికి రెండు మూడు సార్లు తిరగాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఆర్థిక శాఖ సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మనకి ఇప్పుడు వరకు గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది జరిగాయి ఈసారి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం లేదు సో ప్రతి ఒక్కరు బ్యాంక్స్ అనేది ఫ్రీజ్ చేస్తూ అలాగే వాళ్ళ యొక్క ఆధార్లు ప్యాన్ అన్నీ కూడా బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది సో అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మీరు అది చెప్తుందా మీకు ఒకటే ఒకటి చెప్పడం ఏంటంటే మీకు ఏదైనా రెండు అకౌంట్లకి రెండు పాన్ కార్డు లింక్ అయ్యి ట్రాన్సాక్షన్ జరుపుతుంటే మాత్రం మీరు ఆన్లైన్లో కానీ ఆర్థరైజేట్ సెంటర్స్లో కానీ మీరు అప్లై చేసుకున్న వేస్ట్ అండి నేను చెప్పడం ఇంత మ్యాటర్ చెప్పడం ఒకే ఒక పాయింట్ ఇదే మీరు ఆథరే సెంటర్కి వెళ్ళి చేసుకున్నా లేదా మీరే సెల్ఫ్గా ఆన్లైన్లో చేసుకున్న రెండు వేస్టే ఖచ్చితంగా మీ రెండు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే మీ కార్డ్స్ పైన మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ ఫామ్ నేను ఆ రిక్వెస్ట్ ఫామ్స్ కూడా మన టెలిగ్రామ్లో ఇప్పటివరకు పోస్ట్ ఓకేనా సో మన టెలిగ్రామ్లో జాయిన్ అవి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్స్ అనేది మీరు జస్ట్ నేను మీ పాన్ కార్డ్ నెంబర్ లేవి మీ పేర్లు అడ్రస్ రాస్తే సరిపోతుంది మీదంతా నేనంతా ఫిలప్ చేసి ఇస్తున్నాను సో దాన్ని తీసి ప్రింట్ తీసుకొని మీరు సరెండర్ చేసుకునేందుకైతే ట్రై చేయండి ఆన్లైన్లో మీరు ఎన్నిసార్లు ట్రై చేసి పెట్టినా కూడా అది అవ్వదు యాక్సెప్టెడ్ కాదు ఇంకెందుకంటే నేను చాలా చాలా ఫైల్స్ చూసా నేను రోజుకి కనీసం ముప్పై నుంచి యాభై ఫైల్స్ పైన చేస్తుంటా ఒక రోజుకి మన సబ్స్క్రైబ్ ఫైల్స్ ఇచ్చేదాన్ని బట్టి సో దాంట్లో ఏంటంటే లాస్ట్ మంత్ వరకు వాళ్ళు గుడ్గా రిజెక్ట్ కొడేస్తూ వస్తున్నారు ఇంకెప్ట్ చేస్తున్నారు ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాను నేను పెట్టే ప్రతి కార్డు కూడా ఒక టెన్ పర్సెంట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ మాత్రమే అప్రూవ్ అవుతాయి ఒక పది కార్డు అప్లై చేస్తే ఒకటి రెండు కార్డులు మాత్రమే అప్రూవ్ అవుతాయి మీతో అన్ని కూడా రిజెక్ట్ కొడుతున్నారు కస్టమర్కి రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా మెసేజ్లు వచ్చేస్తున్నాయి సో దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నారు చాలా మంది తెలియకుండా రెండు మూడు ట్రాన్సాక్షన్లు రెండు మూడు బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు రెండు కార్డులు పెట్టుకొని సో అలాంటివన్నీ కూడా వాళ్ళు మళ్ళీ వెరిఫై బ్యాక్ ఎండ్లో వెరిఫై చేసుకొని రిజెక్ట్ కొడుతున్నారు సో అదే అండి సో మీకు నేను చెప్పడం మీరు ఎవరైనా రెండు కార్డులు పెట్టి రెండు కార్డులు ఉంటే ఈజీగా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా మీరు ఆన్లైన్లో చేసి తీసుకోవచ్చు బట్ కానీ రెండు కార్డులు ఉండి రెండు బ్యాంక్స్లో కానీ ఆ లింక్ అయ్యి దాన్ని మీరు యూస్ చేస్తుంటే అలాంటి అప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టినా మీరు ఆథరీ సెంటర్కి వెళ్ళినా కూడా వేస్టే ఓకేనా సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళి సబ్మిట్ చేయడానికి అయితే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్ సో ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెన్సేషన్లో తెలియజేయండి అలాగే మర్చిపోకుండా మన టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఏదైనా సర్వీస్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కానీ ఏదన్నా సర్వీస్ చేసుకోవాలన్నా నేను అక్కడ వాళ్ళకి అయితే మీకు సపోర్ట్గా ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ అండి